పార్టీలో మొన్న ఆదిలాబాద్, నిన్న కరీంనగర్, ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, రాబోయే ఎంపీ ఎలక్షన్కి మా పార్టీ బలం, మా పార్టీ గలం, మా పార్టీ దళం అంటూ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన నడిచిన ఈ సభకు ఈరోజు పెద్దలు మధుసూదన్ చారి గారు, నిరంజన్ రెడ్డి అన్న గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మిగతా మహేందర్ రెడ్డి గారు, మా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అరకేపూడి గాంధీ గారు, మా ప్రకాశన్న, యాదన్న, రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆనంద్ సమక్షంలో అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ కంటే 1 లక్ష ఓట్ల మెజారిటీ మనకుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 7,08,000 వస్తే కాంగ్రెస్కి 6,07,000 మాత్రమే వచ్చినాయి, బీజేపీకి 3,35,000 మాత్రమే వచ్చినాయి. సో బీఆర్ఎస్కిను బీజేపీకి 22% డిఫరెన్స్ ఉంది, మాకు కాంగ్రెస్కి 6% డిఫరెన్స్ ఉంది. దీన్ని ఇంతకంటే మంచి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎట్లా బలోపేతం కావాలి, మన రాబోయే రోజుల్లో మన గలం ఏంది, మన తెలంగాణ వాదం ఏంది, పార్లమెంట్లో మన మా అందరిని గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మనం ఇంకా అదే కంటిన్యూ చేద్దాం, మన తెలంగాణ వాదమే మన ముఖ్య అంశం అని చెప్పి. ఎందుకంటే ఢిల్లీలో, ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు, అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉండే కాబట్టి, 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి. అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతున్నారు, ఇన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు, దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికీ తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం 1.85%. సో అది మా కొన్ని కారణాల వల్ల మేము పోయి ఉంటాము, గెలిపే లక్ష్యంగా పోతూ ఉంటాం, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. సరే, ఆ గెలుపులు వరుసగా 5-10 సంవత్సరాలు అన్ని ఎలక్షన్లు గెలుస్తూ వచ్చినాము, ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు, మేము దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ డెసిషన్ని మేము రాబోయే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలి కాబట్టి, దానికి సరిపడు బడ్జెట్ లేదు అని మేము చెప్తున్నా కూడా వాళ్ళన్ని హామీలు ఇచ్చిర్రు, ప్రజలు నమ్మిర్రు, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పి అనుకొని ప్రజలు డెఫినెట్గా వాళ్ళకి పట్టం కట్టినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు, చూద్దాంలే చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మాట్లాడారు కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఎండగడతాం. రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాన్న రుణమాఫీ కానీ, రైతు బంధు ఇంక్రీజ్ 10,000 నుండి 15,000 చేస్తా అన్నది, తర్వాత పెన్షన్ ఇమీడియట్గా పెంచుతా అన్నారు, ఇవన్నీ అమలు చేస్తా ఉన్నాయి, ఇప్పటివరకు అమలు చేయలేని చెప్పి అడుగుతుంది తప్పని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు కానీ 10 సంవత్సరాలు ఏం అద్భుతాలు చేసినో వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎంతమంది ఈ విషయాల గురించి మాట్లాడినో మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎంత బాధపడుతుందో మనందరికీ కూడా తెలుసు. చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు కావచ్చు కానీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉండకపోతే బాగుండదు అని చెప్పి అనుకుంటున్నారంటే దీనికి నిదర్శనం ఏంటంటే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో అందరూ కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు సాగుతారని చెప్పి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డెఫినెట్గా అన్నీ అమలు చేస్తారు. పెద్దలు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, మా సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు, ఇంత బలమున్న బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా ఎదురు ఉండదు. అన్ని ఎలక్షన్లు మేమే గెలుస్తాం. ఒక ఎంపీ ఎలక్షన్ల తర్వాత రాబోయే సర్పంచ్ ఎలక్షన్సే కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్సే కావచ్చు, అన్నిట్లలో మనం ఉనికి చాటుకుందామని చెప్పి అందరూ చాలా గట్టి నమ్మకంతో మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యాము, మన బలం చూపెడదామని చెప్పి అందరూ ఊపిరిలుడుతున్నారు కాబట్టి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, రాబోయే ఎలక్షన్లు అన్నీ మేమే గెలుస్తామని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాం.